ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాన్ని గంజాయి వనంగా మార్చేశారని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జిల్లా ఎస్పీకి తులసీవనం లాంటి తిరుపతి పుణ్యక్షేత్రాన్ని గంజాయి వనంగా మార్చేశారని వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, యువత గంజాయికి బానిసై గంజాయి మత్తులో పడి విచ్చలవిడిగా గంజాయి అందుబాటులోకి రావడం జరిగిందని తెలియజేశారు. ఆ మత్తులో దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి మొక్కలకు భయపడి ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయాలన్న భయపడుతున్నారని తెలియజేశారు. ఎన్నికల్లో కూడా గంజాయి సేవించి దౌర్జన్యాలకు పాల్పడడం జరిగిందని గుర్తు చేశారు. వీలైనంత త్వరగా గంజాయిని అరికట్టకపోతే దీని ప్రభావం ఎన్నికల కౌంటింగ్ పై పడే ప్రమాదం ఉందని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పొనగంటి భాస్కర్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి. తిరుపతి అంటేనే గణేష్ లోగో బాబెట్టు తిరుపతిని పిల్లని గంజాయి సరఫరా చేసేవారిని బాడీకి తీసుకొని దాంట్లో గంజాయి తాగిపిస్తున్నారని చెప్పి ఫిర్యాదు వచ్చాయి. అంతేకాకుండా గంజాయికి నిలయంగా తిరుపతి నగరం మారిందని మంచిది కాదు. దీనికానికి గమనించినట్లయితే ఎన్సీఆర్టీ రిపోర్ట్ ప్రకారం దేశంలోనే అత్యధిక ఎక్కువ స్మగ్లింగ్ చేస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఎక్కువ సరఫరా అవుతామని చెప్పి యూరోప్ ఇండియా రిపోర్ట్ ఉంది. అంటే ఏ విధంగా చేసుకోవాలి. ఈరోజు తిరుపతి ఎస్పీగా తిరుపతిలో కాపాడండి అని చెప్పి చాలా సానుకూలంగా స్పందించాలని చెప్తున్నారు. వెంటనే నేను మీద యాక్షన్ తీసుకుంటాను. ఎక్కడెక్కడ ఫెయిల్ ఉందో బ్రేక్ చేస్తాను. మరొక మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు మాట మీద నిలబడతారని చెప్పి మేము మాట్లాడుతున్నాం. ఎన్నికల కౌంటింగ్ కూడా నాలుగు ఈ మధ్య జరుగుతున్న గొడవలు అన్నింటికి కారణం దాంట్లో కూడా నువ్వు నా కెమెరా పైన పెట్టినావు దిగిపోతుంది.